చూసారా ఈయన పాపులారిటీ? ఈయనే ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. కొంతమంది అయితే ఈయన్ని రికార్డుల రారాజు అని కూడా అంటారు. ఒక వ్యక్తి ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా అరుదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఎవరికి తెలీదు. వరుస 8 హిట్లతో టాప్ స్టార్ అయ్యాడు. కొంతమంది అయితే ఈయన త్వరలోనే 1 పొజిషన్కి వెళ్తాడు అంటున్నారు. మరికొంతమంది అయితే ఎప్పటికీ వెళ్ళలేడు అంటున్నారు. రేపు దీపావళికి ఈయన 9 సినిమా అనుక్షణం రిలీజ్ కాబోతోంది. ఆ సందర్భంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు. పదండి, ఏం చెప్తున్నారో చూద్దాం. రెడీయా? రెడీ సార్. హలో సార్, ముందుగా వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు నంది అవార్డు విన్ అయిన సందర్భంగా మా జెమినీ టీవీ ప్రేక్షకులందరి తరఫున హార్టీ కంగ్రాచులేషన్. వరుసగా మీవి 8 మూవీస్ హిట్ అయ్యాయి. రేపొద్దున మీ 9th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? నా ఇప్పటి వరకు 8 సినిమాలు వరుస హిట్లు, 9th ఆటోమేటికల్లీ హిట్ అవుద్ది. దీనికి డైరెక్టర్ ఎవరు అనుకున్నారు? మణికంఠన్ డిఎఫ్టి, తమిళ్లో 1 డైరెక్టర్. 3 crore రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చాం. హీరోయిన్ బాంబే, కెమెరామెన్ మలయాళీ, మ్యూజిక్ బెంగళూరు, ఫైట్ మాస్టర్ ఫ్రమ్ చెన్నై. పాటలు ఎవరు పాడారనుకుంటున్నారు? హిందీలో 1 సింగర్. ఇన్ని భాషలు కలిసి తెలుగు సినిమా చేస్తే ఆటోమేటికల్ ఇట్స్ హిట్. దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడున్న టాప్ 10 హీరోస్ లో మీరు ఒకరు. మీరే త్వరలో 1 అవుతారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అవ్వచ్చు, టాలెంట్ ఉంటే ఎవరైనా అవ్వచ్చు. నటరత్న ఎన్టీఆర్ ఉన్నప్పుడు చిరంజీవి అని ఒక ఆయన వస్తారు 1 అవుతారని ఎవరైనా అనుకున్నారా? అమితాబ్ బచ్చన్ ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ 1 అవుతాడని ఎవరైనా అనుకున్నారా? అసలు ఎంజీఆర్ ఉన్నప్పుడు రజనీకాంత్ 1 అవుతాడని ఎవరు అనుకోలేదు కదా? ఇది అంతే, అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నెక్స్ట్ సార్, రెండోసారి కూడా నంది అవార్డు మీకే వస్తుందని మీరు ముందే ఊహించారా? ఇందులో ఊహించేదే ఉంది? నాకంటే బాగా చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు నాకే ఇస్తారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. సార్, మీరు రేంజ్ కి రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నా ఫ్యాన్స్ అంటాను అనుకున్నారా? నేను మిగతా హీరోల్లా కాదు, నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నేనే. నేను యాక్షన్, ఫైట్స్, డ్రామా, సెంటిమెంట్ అన్ని బ్రహ్మాండంగా చేస్తాను. అందుకే ఇంత పెద్ద స్టార్ అయ్యాను. ముందు నేను, ఆ తర్వాతే నా ఫ్యాన్స్. నెక్స్ట్ సార్, మీరేమనుకోకపోతే ఓ చిన్న క్వశ్చన్ అడగొచ్చా? నో ప్రాబ్లం, అడగండి. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర అమితాబ్ అన్న బిర్దు మీకు మీరే ఇచ్చుకున్నట్టు అందరు అనుకుంటున్నారు అంటారు. ఇది నేను విన్నాను. నా పాపులారిటీ చూసి గిట్టినాళ్ళు 100 అంటారు. అన్నిటికీ రియాక్ట్ అవుతామా? మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. రేపు దీపావళి సందర్భంగా మీ 9th మూవీ అనుక్షణం రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్టా? అక్కర్లేదు, అది వీక్ హీరోస్ చెప్పండి. నా సినిమా డెఫినెట్ హిట్. ఓకే సార్. ఒరే, రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రింట్ తేవాలరా అన్నా. ఈరోజు మా బాస్ సినిమా రిలీజు, సినిమా చూసి సాయంత్రం కలుస్తాను. ఉంటాను. ఎంత కోపడిన గాడిద అయితే నా ప్రాబ్లం ఏంటో నాకే తెలియదు అంటదా? అసలు నా దగ్గర ఏం లేదు, తెలివి లేదా, డబ్బు లేదా, సక్సెస్ లేదా? లైఫ్ లో ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి? హ్యాపీనెస్.